మోసిపోయింది. అది మామూలుగా కాదు, ఇప్పట్లో కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఇలాంటి దెబ్బ ఎవరికీ తగలకూడదు. అసలు విషయానికి వస్తే ప్రేమం సినిమాతో యూత్ ఆడియన్స్ ని అలరించిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఆడియన్స్ కి ఫేవరెట్ హీరోయిన్ అయింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఇక్కడ సూపర్ ఫ్యాన్ క్రేజ్ ఏర్పరచుకున్న సాయి పల్లవి తను నటించిన సినిమాలతో ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ఇక సాయి పల్లవి సినిమా ఈవెంట్ అంటే చాలు, ఆమెని మాట్లాడనివ్వకుండా ఫ్యాన్స్ గోల చేస్తారు. అందుకే శ్యామ్ సింగ్ రాయ్ ఈవెంట్ కు వచ్చిన సుకుమార్ ఆమెని పవన్ కళ్యాణ్ తో పోల్చారు. ఇంకేముంది, ఆమె క్రేజ్ చూసి విరాట పర్వం టీం ఆమెని లేడీ పవర్ స్టార్ ని చేసింది. సాయి పల్లవి పేరు ముందు లేడీ పవర్ స్టార్ అని పడ్డం ఆమెకి పెద్దగా ఇష్టం లేదని తెలుస్తోంది. అదంతా విరాట పర్వం టీం సాయి పల్లవి క్రేజ్ ని వాడుకోవాలని చేసిన ప్రయత్నమే. అయితే లేడీ పవర్ స్టార్ అంటూ ఆమె నటించిన విరాట పర్వం భారీగా రిలీజ్ అయినా ఆ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. ఇక ఈ మధ్యనే వచ్చిన గార్గి కూడా సక్సెస్ అవ్వలేదు. ఈ క్రమంలో తనకున్న ఈ క్రేజ్ చూసి తాను ఏ సినిమా చేసినా తన ఫ్యాన్స్ చూస్తారని నమ్మిన సాయి పల్లవి ఆడియన్స్ చేతుల్లో మోసపోయిందని చెప్పొచ్చు. తన మీద చూపిస్తున్న అభిమానం ఆమె చేస్తున్న సినిమాల మీద కూడా మలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కెరియర్ మొదట్లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసినా ఇప్పుడు తనకంటూ గుర్తింపు తెచ్చే పాత్రలనే చేస్తోంది సాయి పల్లవి. విరాట పర్వం, గార్గి రెండూ మంచి సినిమాలే, కానీ కమర్షియల్ గా క్లిక్ అవ్వలేదు. అందుకే ఈవెంట్స్ కు వచ్చినప్పుడు సాయి పల్లవిని చూసి అరుపులు కేకలు వేయడం కాదు, ఆమె చేస్తున్న సినిమాలకు సపోర్ట్ అందించాలని ఆమె నిజమైన అభిమానులు కోరుతున్నారు.